पालक मंडली कल मुगे आरेंदे एनो तर्जन भर्जन प्रभुत्व निर्णय व्यतिरेकत तो इपटे पालक मंडली ऊसले आरेना अधिकार पालन को अच्छे एपड़ेपड़ाचू आ ग्राम पंचायती की त्वर एन कगारा मोगन वार्त तो स्थाक हर्षम व्यक्तमें इंत एटा ग्राम पंचायती एन कर्वहणकू इना लक्षक पैगा ओटर् राष्ट्र को सरहद प्रा प्रमुख पुण्यक्षेत्र విభజన కారణంగా మండలంలోని అన్ని గ్రామాలు ఏపీలో కలవడంతో మిగిలిన ఏకైక పంచాయతీ అది. అందుకే అక్కడ ఎన్నికలకు బ్రేక్ పడింది. అదే కొత్తగూడెం జిల్లా భద్రాచలం. మేజర్ పంచాయతీగా ఉన్న భద్రాచలంను ఒకటే పంచాయతీగా ఉంచాలా, మూడు పంచాయతీలుగా చేయాలా, మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలా అనే సందిగ్ధంలో ఏదీ తేల్చకపోవడంతో ఆరు సంవత్సరాలుగా అక్కడ ఎన్నికలు జరగటం లేదు. అయితే ఒకే పంచాయతీ ఒకే ఎన్నిక జరపాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విస్తృత ప్రచారం ఊపందుకుంది. పంచాయతీ ఎన్నికలు జరగక పాలక మండలి లేక అభివృద్ధి మూలన పడుతున్న భద్రాచలంలో ఎన్నికలపై ఉత్కంఠకు తెరపడనుంది. ఒకే పంచాయతీగా ఉంచి ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే పంచాయతీ అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతర్గతంగా అధికారులు సైతం ఓటర్ జాబితాను కూడా సిద్ధం చేస్తూ పంచాయతీ ఎన్నికలకు కావాల్సిన అంతర్గత కార్యక్రమాలను సైతం శరవేగంగా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. నాలుగులో రాష్ట్ర విభజన చేసిన తర్వాత భద్రాచలానికి తెలంగాణ ఆంధ్ర అయిన తర్వాత భద్రాచలం తీర నష్టం జరిగింది. ఏంటంటే భద్రాచలం కొంత భాగం ఆంధ్రాకు పోవటం, అదేవిధంగా రెండు మూడు పంచాయతీలు నాలుగు పంచాయతీల వరకు ఆంధ్రాకు పోవటం, దానివల్ల భద్రాచలం పట్టణం బెరకపోవడానికి ఆటంకం కలగటం అయినటువంటి పరిస్థితి. ఇది ఇలాగ ఉంటే మూలిగ నక్క మీద తాటికే పడినట్టుగా భద్రాచలంలో పంచాయతీయా మున్సిపాలిటీయా మూడు పంచాయతీల ఒక పంచాయతీ అనేది ఈ వ్యవహారంతో సంవత్సరాల కొద్ది గడుపుకుంటూ వస్తూ ఉన్నా. కాబట్టి ఒకటేంటంటే పాలకులు ప్రభుత్వం వారు ఏం చూడాలంటే ప్రజల మనోభిష్టం ఏంటనేది ఆలోచించి ఇక్కడ గ్రామ సభలు నిర్వహించి ప్రజలు ఏది కోరుకుంటున్నారని చెప్పేసి ఒక తీర్మానం చేసుకొని దాని ప్రకారం నడిపించినట్లయితే ఊర్లో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి సంబంధించినట్టు కొంతమందితో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు చేయటం వల్ల భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ 20 వార్డులకు ఎన్నికలు జరగా 2018 పాలక మండలి పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా చేయాలా లేక మూడు పంచాయతీలుగా విభజించి ఎన్నికలు నిర్వహించాలా అన్న దానిపై గత ప్రభుత్వంలో కాలయాపన జరిగింది. స్థానిక ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండానే మూడు పంచాయతీలుగా విభజిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అయితే ఒకే పంచాయతీగా ఉంచి ఎన్నికలు నిర్వహించాలని అన్ని రాజకీయ పక్షాలతో పాటు వివిధ ప్రజా సంఘాలు ఉద్యమించాయి. దాంతో అప్పట్లో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. గత 10 ఏళ్లుగా భద్రాచలంలో అభివృద్ధి కుంటుబడింది. భద్రాచలాన్ని మూడు పంచాయతీలుగా విభజించి కుక్కల చెప్పిన విస్తర ఇలా చేయాలని గత ప్రభుత్వం ఒక పెద్ద ఆలోచన చేసింది. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అప్పుడున్న స్థానిక శాసనసభ్యులు పొదమేరయ్య గారు దాన్ని పూర్తిగా వ్యతిరేకించి గవర్నర్ కానీ లేకపోతే కోర్టులో వేసి దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఒకే పంచాయతీగా ఉంచి ఎన్నికలు నిర్వహించి భద్రాచలం అభివృద్ధికి ఈ ఏదైతే ఎన్నికల్లో చెప్పారో దాన్ని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ పాలక మండలి ఏర్పడాలి కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించి ఇక్కడ పాలక మండలిని ఏర్పాటు చేసే దానికోసం ప్రభుత్వం కృషి చేయాలని దాన్ని మేము పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఒకే పంచాయతీగా ఎన్నికలు చేయాలని ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పేసి ప్రజలల్లో ఎక్కువ చర్చ నడుస్తూ ఉంది. ఆ చర్చ సంబంధించిన దాంట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం, ఇప్పటికైనా సరే అట్లా ఒకే గ్రామ పంచాయతీగా ఉంచి ఎన్నికలు మాత్రం నిర్వహించాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. 2013 ఎన్నికల్లో 20 మంది వార్డు సభ్యులతో ఏర్పడిన పాలక మండలి ద్వారా మేజర్ గ్రామ పంచాయతీ శరవేగంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జవాబుదారితనంగా పాలక మండలి సభ్యులు వ్యవహరించగా అన్ని వార్డుల పరిధిలో స్థానిక సమస్యల పరిష్కారంలో అప్పటి పాలక మండలి చిత్తశుద్దితో వ్యవహరించిందని చెప్పాలి. 2018తో పాలక మండలి పదవీకాలం ముగియగా భద్రాచలంలో ఉన్న చట్టాల నేపథ్యంలో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసే అవకాశం లేకపోవడంతో అధికారుల చేతిలోనే 6 సంవత్సరాలుగా పాలన కొనసాగుతోంది. దీంతో అక్కడి ప్రజలు కూడా ఒకే పంచాయతీగా ఉంచి ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉంటాం మా తప్ప రాష్ట్రం మొత్తం ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇక్కడ జరగకపోవటం, ఇక్కడ అభివృద్ధి జరగకపోవటం చాలా ఇబ్బందిగా ఉంది. భద్రాచలం అనేది ఒక పంచాయతీగా ఉండాలనేది ఒక ప్రధానమైనటువంటి విషయం. అంటే ఒక పంచాయతీగా ఉన్నట్టయితే పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బంది ఎక్కువగా పెంచాలి. గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి పథకాలు కానీ సకాలంలో ఈ భద్రాచలంలో నివసిస్తున్నటువంటి అన్ని ప్రాంతాల వారికి అందరికీ చెందే విధంగా బాగుంటుంది అనేది ప్రధానమైనటువంటి డిమాండ్.
అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగే పంచాయతీ ఎన్నికలతో పాటే భద్రాచలం గ్రామ పంచాయతీకి కూడా ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో తలపడేందుకు అభ్యర్థుల సంఖ్య కూడా పెరిగినట్టు తెలుస్తోంది. ఆశావహుల సంఖ్య పెరగడంతో గతంతో పోల్చుకుంటే ఈ దఫా ఎన్నికలు మరింత ఆసక్తికరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదలవడంతో భద్రాచలం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగితే మళ్లీ భద్రాచలంలో అభివృద్ధి పరుగులు